మూడు రాజధానుల ఏర్పాటు విషయంలో వెనక్కి తగ్గే ఆలోచనలో ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం లేదు అనేది గత కొద్ది రోజులుగా రాజకీయాల్లో జరుగుతున్న పరిస్థితులు చూస్తే చాలా క్లియర్గా అర్థమవుతుంది. అయితే ఇప్పుడు ఇదే టైంలో ఆల్రెడీ మండలి రద్దు కూడా తీర్మానం జరిగిపోయింది. ఒకవేళ ఈ మూడు రాజధానుల బిల్లు కానివ్వండి, సిఆర్డీఏ రద్దుకు సంబంధించిన బిల్లు కానివ్వండి, సెలెక్ట్ కమిటీకి పంపించి ఏదో సాధించాలని ఒక ధోరణిలో ముందుకు వెళ్ళిన తెలుగుదేశం పార్టీకి ఒక గట్టి జలక్కే ఇచ్చింది ప్రభుత్వం అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఈ మండలి రద్దుతో. సో మరి ఇప్పుడు ఈ మండలి రద్దు బిల్లు వచ్చే వరకు, మండలి రద్దు చేస్తూ రాష్ట్రపతి ఆమోదం వచ్చే వరకు కూడా రాజధానికి సంబంధించి, మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేయకుండా స్తబ్దతగా ఉంటారా, పరిపాలన ఎక్కడి నుంచే కొనసాగిస్తారా అంటే దానికి కూడా నో అంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. ఎందుకు అంటే ఎక్కడి నుంచి పరిపాలన చేయాలి ఏంటి అనేది పూర్తిగా ప్రభుత్వ నిర్ణయం. వాస్తవానికి ఈ తీర్మానం కూడా చేయాల్సిన అవసరం లేదు, ఒక ఆర్డినెన్స్ ద్వారా పరిపాలన ప్రారంభించేయచ్చు. కాకపోతే భవిష్యత్తులో కొన్ని కొన్ని తీర్మానాలకి, కొన్ని కొన్ని బిల్లులకు మండలి అడ్డంకిగా మారకూడదు అనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ మండలి రద్దు తీర్మానాన్ని తెర మీద తీసుకొచ్చారు తప్ప, ఇది మూడు రాజధానుల ఏర్పాటుకు అడ్డంకిగా తగిలి కాలయాపన జరుగుతుంది అనే ఉద్దేశంతో అయితే ఆయన లేరు, తను చేయాల్సిందైతే చేసుకుపోతారు అనేది ప్రధానంగా వైసీపీ శ్రేణుల నుంచి వినిపిస్తున్న మాట. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాదిలోనే రేపు మార్చిలో ఉగాది సందర్భంగా ఉగాది నుంచి పూర్తిగా విశాఖపట్నం నుంచే పరిపాలన ప్రారంభించాలి అని చెప్పి ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు, అందుకు సంబంధించి అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేసేశారు అనేది ప్రాథమికంగా అందుతున్న సమాచారం. ఎందుకు అంటే కేంద్రం నుంచి వచ్చే ఆదేశాలతో మండలి భవిష్యత్తు ఏంటి అనేది ఆధారపడి ఉంటుంది. అయితే ఇది అందరూ అనుకుంటున్నారు. అయితే జగన్ అనుకున్నట్లుగా విశాఖ నుంచి పరిపాలన సాగించేందుకు వీలుగా జగన్ గారికి ఒక కీలక నిర్ణయాన్ని తీసుకున్నారని తెలుస్తుంది. అదే తెలుగు సంవత్సరాదైన ఉగాది నుంచి విశాఖలోనే పాలన ప్రారంభించాలి అని చెప్పి దీనికి సంబంధించి ముహూర్తం కూడా పెట్టేసుకున్నారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉగాది నుంచి, ఉగాది అనేది మంచి రోజే కాబట్టి, తెలుగు సంవత్సరాది కాబట్టి ఉగాది నుంచే పరిపాలన ప్రారంభించేస్తే ఎవరికి ఎలాంటి అభ్యంతరాలు ఉండవు అనేది జగన్ గారి ఆలోచనగా తెలుస్తుంది. రాజ్యాంగంలో రాజధానికి సంబంధించి ఎలాంటి నిర్వచనం లేకపోవడమే కాకుండా అసలు రాజధాని అన్న పదమే లేని నేపథ్యం, ముఖ్యమంత్రి ఎక్కడి నుంచి పరిపాలన షురూ చేస్తే అక్కడి నుంచే పాలన చేసినట్లు అవుతుంది అనేది కూడా కొంతమంది రాజ్యాంగాన్ని చదివిన నిపుణులు క్లియర్గా చెబుతున్నారు, రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వెళ్ళబోతున్నారు అనేది సమాచారం. అయితే ఈ వెసులుబాటు కారణంగానే ఉగాది రోజునే విశాఖ నుంచి పరిపాలనా కార్యక్రమాలన్నీ స్టార్ట్ చేయాలని చెప్పి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారంట. ఆ నేపథ్యంలో అక్కడ పనులు కూడా మొదలైపోయినాయి పాలనకు సంబంధించి, ఎందుకంటే ఇంకా మధ్యలో ఒక నెల వ్యవధే ఉంది కాబట్టి, ఫిబ్రవరి నెల ఒకటే ఉంది కాబట్టి ఆల్రెడీ తరలింపు, అక్కడ ఏమైనా చిన్న చిన్న పనులు ఉన్నవన్నీ పూర్తి చేసుకోవడాలి, ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఉగాది నుంచి అక్కడ పాలన ప్రారంభించాలి అని జగన్మోహన్ రెడ్డి గారు డిసైడ్ అయిపోయారు. ఇందులో వెనక్కి తగ్గే ఉద్దేశంలో అయితే ఎట్టి పరిస్థితులు లేరు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. విశాఖ నాడులో ఉగాది నాడే విశాఖలో కూడా ఆయన గృహప్రవేశం చేపట్టడమే కాదు, అదే రోజున రాష్ట్రంలో 25 లక్షల మందికి ఇల్లు లేని పేదలకు స్థలాలు ఇవ్వాలి అదే రోజున అనేది కూడా, అది కూడా అక్కడి నుంచే ప్రారంభించాలి అనే ఉద్దేశంతో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. మరి ఈ రెండు కార్యక్రమాలతో అనధికారికంగా విశాఖ రాజధానిగా మారుతుంది అనేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆలోచన. చూద్దాం ఏం జరుగుతుంది. మీరు ఎక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.